మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను ఈరోజు నేను. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ మెథడ్ కూడా. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మీకు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సగ్గుబియ్యం లడ్డూ అండి. సగ్గుబియ్యం ఈ సమ్మర్లో చాలా సలవ చేస్తుంది. బాడీలో ఉన్న హీట్ అంతటినీ సగ్గుబియ్యం తీసేస్తుంది. అలాగే బెల్లం ఐరన్ కదా, మనకి బెల్లం చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులు అండి, ఏమీ లేదు. బెల్లం అలాగే సగ్గుబియ్యం, యాలకులు ఇవన్నీ మనకి ఇంట్లో దొరికాయే. బాదం, జీడిపప్పు, పిస్తా, నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, కిస్మిస్ అండి. ఇవి మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సగ్గుబియ్యంతో యాలకులు బెల్లంతో ఈ మూడు ఉన్నా సరిపోతుంది. కాజు కిస్మిస్ ఉన్నా సరిపోతుందండి. పిస్తా ఇవన్నీ ఇప్పుడు ఈ సీజన్లో అందరి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి కామన్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ టైంలో మనం అవి తినాలి కాబట్టి. సో మనకి హెల్దీ ఫుడ్ మీకు నేను చెప్పబోతున్నాను. మీరు నిజంగా ఒకసారి ట్రై చేసి చూస్తే మీరే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేస్తారు మేము చేసామండి చాలా బాగుంది అని చెప్పి. చాలా సింపుల్గా అయిపోతుంది. 20 మినిట్స్లో మీకు లడ్డు అనేది తయారైపోతుంది. ఈజీ ప్రాసెస్లో మీకు నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కానీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అలాగే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బెలైకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, బెలైకాన్ క్లిక్ చేయండి. బెలైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? మరిన్ని మంచి మంచి వీడియోస్ని నా మీ ముందుకు తీసుకురావాలంటే నాకు మాత్రం మీ అందరు సపోర్ట్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ లడ్డు చేశాక ఎలా వచ్చింది అనేది నాతో కంపల్సరీగా మీరు షేర్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సగ్గుబియ్యం లడ్డు చేసుకోవడానికండి, పిండి సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను. ఒక గ్లాసు కొలత మీరు ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పిండి సగ్గుబియ్యం, 4 గంటలు నానబెట్టుకోవాలి. అదే సన్న సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సన్న సగ్గుబియ్యం అయితే ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి. అంటే నైట్ మనం పడుకునే ముందు నానబెట్టుకుంటే మార్నింగ్కి అవి సగ్గుబియ్యం మంచిగా మనకి నానతాయి. అదే పిండి సగ్గుబియ్యం అయితే మనకి 2 గంటలు అవసరం లేదండి, గట్టిగా 4 అవర్స్లో సరిపోతుంది. పిండి సగ్గుబియ్యం 4 అవర్స్ మీరు నానబెట్టుకుంటే మంచిగా నానిపోతాయండి. ముందుగా మనం శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకుని ఆ వాటర్ అంతా తీసేస్తే దాంట్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది కదా. పోయిన తర్వాత మంచి వాటర్ వేసి మనం సోప్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు 4 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అనేది ఈ విధంగా నానిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఆ విధంగా మీకు నానిన తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలండి చిన్నది. దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి, ఆయిల్ గట్టి ఏమీ యాడ్ చేయకూడదు. నెయ్యి వేసుకుని సగ్గుబియ్యం ఉన్నాయి కదండి నానబెట్టుకున్నవి మనం, 4 అవర్స్ తర్వాత వాటర్ అంతా వాడిపోవాలండి. కొంచెం కూడా మనం వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం వాటర్ అంతా వాడిపోయిన తర్వాత మనకి చిల్లులు జెల్లి టైప్ ఉంటుంది కదండి, వాటిల్లో అయితే మీకు వాటర్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ నేతిలో మనం బాగా సగ్గుబియ్యం వేసి నేతిలో బాగా వేపుతూ ఉండాలండి. మనకి కరెక్ట్గా ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ మీరు అక్కడే నిలబడుతూ అక్కడ నుంచి కదుపుతూనే ఉండాలండి. నాన్ స్టాప్గా మీరు కదుపుతూ ఉండాలి. దాంట్లో నెయ్యిలో మీకు ఆ నేతి ఫ్లేవర్కి సగ్గుబియ్యానికి బట్టి మంచి టేస్ట్ వస్తుంది. సగ్గుబియ్యం లడ్డు నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది తెలుసు కదా మనకి. వాటర్ జమ్ముకుంటూ మీరు దాన్ని మగ్గబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్, కదుపుతూ ఉండాలి. మీరు 2 నిమిషాలకు ఒకసారి మీరు వాటర్ అనేది జల్లుతూ ఉండాలి. వాటర్ జల్లుకుంటూ మగ్గబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీరు నెయ్యి మీరు ఎక్కువ తిన్నట్టయితే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. 2 or 3 స్పూన్స్ మీరు నేతితో సగ్గుబియ్యాన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా ఏ విధంగా మీకు అక్కడ కలుపుతున్నానో ఆ విధంగా మీరు 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ వాటర్ జమ్ముకుంటూ బాగా మగ్గిపోవాలి. మొత్తం సగ్గుబియ్యం అంతా మీకు మగ్గిపోతే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, యాష్ కలర్లోకి వచ్చేస్తుంది.
మీకు వైట్ కలర్ ఉన్న సగ్గు బియ్యం ఆ ఫస్ట్ చిన్ చూసారా అలా మొత్తం అంతా వచ్చేయాలండి. దగ్గరికి బాగా మగ్గిపోవాలి. అలా మగ్గిపోయే వరకు కూడా మీరు తిప్పుతూ ఉండాలి. మీకు సగ్గు బియ్యం చాలా సలవ చేస్తుంది బాడీకి. ఈ సమ్మర్లో మీకు మన బాడీలో ఉన్న వేడిని అంతటినీ తీసేస్తుందండి. చాలా మంచి ఫుడ్ కూడా. అలాగే దీంట్లో మనం బెల్లం యూజ్ చేస్తున్నాం కదా, బెల్లం మనకి బాడీకి ఎంత బాగా వర్కౌట్ అవుతుందో మీకు అందరికీ తెలిసిందే. ఐరన్ అసలు చెప్పాలంటే బ్లడ్ కూడా పడుద్ది, మన బ్రెయిన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా షుగర్తో చేసింది కాకుండా బెల్లంతో కూడా మీరు ఎప్పుడైనా స్వీట్ తినొచ్చు, అంత ప్రాబ్లమే ఉండదు. షుగర్తో కంటే బెల్లంతో చేసుకున్న స్వీట్స్ అనేవి చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదా దగ్గరికి మనకి మగ్గిపోతుంది. ఈ లోపల మనం బెల్లం అనేది రెడీ చేసుకోవాలి. ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి నేను ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను. మెత్తగా మనం బెల్లాన్ని దంచుకోవాలండి, లేదంటే మీరు తురుముకున్నా సరిపోతుంది. కోరటం అంటే చాలా ప్రాసెస్ పడుతుంది కదా, మెత్తగా మనం రాయి పెట్టి దంచేసుకుంటే దగ్గరగా అయిపోతుంది కదా. ఆ విధంగా మీరు దంచేసుకుని ఒక గ్లాసు తీసుకోవాలండి. మీరు ఇంకా షుగర్ ఇంకా మీరు ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, కావాలంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లంలో. బెల్లంతో చేసింది అయితే చాలా బాగుంటుంది. అచ్చంగా బెల్లం నేతితో సగ్గు బియ్యం లడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. నేను అసలు ఇంత సింపుల్ ప్రాసెస్ నేను ఎప్పుడు చూడలేదు. చెప్పాలంటే స్వీట్స్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ సగ్గు బియ్యం లడ్డూకి ఏం ప్రాసెస్ లేదండి. ఇంట్లో ఉండే వస్తువులే సగ్గు బియ్యం, యాలకులు ఒకటి వేసుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. బాదం, పిస్తా, జీడిపప్పు వేసుకుని మనం లడ్డూలు వేసుకుని కలుపుకొని లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుంది సార్. చాలా హెల్దీ ఫుడ్, ఈ కోవిడ్ టైంలో చాలా మంచిది. చూసారు కదా బెల్లం పైన యాలకులు చితక్కొట్టి పైన వేసాను. ఇప్పుడు మనకి దగ్గరగా మగ్గిపోయింది కదా, చూసారు కదా కలర్ అనేది కూడా మనకి చేంజ్ అయింది. ఇప్పుడు ఆ గ్లాస్ బెల్లాన్ని మనం వేసుకుని దీంట్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం మీకు పాకం వస్తుంది కదా ఫ్రెండ్స్, తెలిసిపోతుంది మీకు. మరీ ముదిరి పాకం అవసరం లేదు. నార్మల్గా మీకు నేను వీడియో అంతా మీకు నేను చేశాను, చూపిస్తాను ఎట్లా మీకు మగ్గుతుంది అనేది. కొంచెం కొట్టడం మాకు కొంచెం గడ్డలు గడ్డలు అయిపోయింది వల్ల కొంచెం తొందరగా కరగడానికి టైం పట్టింది, తొందరగా కరగలేదు. అదే మీరు మెత్తగా కొట్టేసుకుంటే మీకు సరిపోతుంది. మీకు బెల్లం వేసేసరికి మీకు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మీకు స్వీట్ కలర్ ఎల్లో కలర్ లాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, బెల్లం కలర్లోకి వచ్చేస్తుందండి లడ్డు. చూస్తుంటేనే అసలు నిజంగా తినేయాలనిపిస్తుంది మీకు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో మీరు ఇస్తే వాళ్ళకి చాలా మంచిది. బెల్లం అలాగే సగ్గు బియ్యం కూడా ఈ సమ్మర్లో బాడీకి చాలా సెలవు చేస్తుంది. ఈ లోపల నేను స్టవ్ వెలిగించి పక్కన వేరే ముకుట్లో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం, పిస్తా అవన్నీ వేసి నేను నేతిలో వేపుకుంటున్నాను. ఎందుకంటే మనకి బెల్లం కరుగుతుంది కదా, బెల్లం కరిగాక ఆ బెల్లంలో వేసుకుని మనం బాగా దగ్గరగా ముద్దలా చేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి చూసారు కదా ఫ్రై అయిపోతున్నాయి. మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు అవైలబిలిటీ లేక నేను కిస్మిస్ నా దగ్గర లేవు ప్రజెంట్ అప్పుడు చేసినప్పుడు, సో అందుగురించి అని చెప్పి నేను కిస్మిస్ వేయలేదు. మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా మనకి బెల్లం అంతా కరిగిపోయి మనకి ఏ కలర్లో వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నిజంగా మీరు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మనం చేసుకునే లడ్డు అండి ఇది. చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా, తొందరగా కూడా అయిపోతుంది. మనకి ఒక 20 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్. మనకి ఒక 10 మినిట్స్ సగ్గు బియ్యం అంతా మగ్గుతుంది. బెల్లం తొందర మీరు మెత్తగా తురిమేసుకున్నారనుకో చాలా తొందరగా అయిపోద్ది, కరిగిపోతుంది బెల్లం అంతా. మనం దీన్ని ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని బాగా దగ్గరగా ముద్దలాగా చేసుకోవాలి. మీకు బాగా కదుపుతూ ఉండాలి బెల్లం వేసుకున్న తర్వాత కూడా. చూసారు కదా అది బాగా దగ్గరగా అయిపోతుంది చూడండి మీరు. అలా అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్తో మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోయినా జీడిపప్పు ఒకటి ఉన్నా కూడా, కిస్మిస్ ఉన్నా మీరు వేసేసుకుని లడ్డు చేసుకోవచ్చు. లేదు అసలు ఏదీ లేదనుకున్న ఉత్తుగా అయినా మీరు చేసుకుని తినేయచ్చండి, అంత బాగుంటుంది లడ్డు. బాడీ కూడా చాలా బాడీలో ఉన్న హీట్ అంతటినీ మనకి సగ్గు బియ్యం తీసేస్తుంది. సమ్మర్లో ఏం తిన్నా కూడా బాడీ అంతా హీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సమ్మర్లో ఇటువంటి తింటే మన పెద్దవాళ్ళకి అయినా, నానమ్మ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి,
అందరూ తింటారు, పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు స్వీటు. ఇంకొకటి ఏంటంటే పైన సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటాయి కదా బాల్స్ లాగా, సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. చాలా హెల్దీ ఫుడ్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంది టేస్ట్, సో అందుగురించి మీకు అన్నిసార్లు నేను చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మధ్యాహ్నం టైంలో ఇటువంటి స్నాక్స్ మనం చేసుకుని తింటూ ఉంటే మనకి బాడీకి కూడా చాలా హెల్దీ ఫుడ్, మనకు కూడా రోజు స్వీట్ తిన్నట్టు ఉంటుంది. ఇది మనకి ఒక 3-4 డేస్ వరకు బాడవదండి స్వీటు. మీరు బయట కూడా బయట పెట్టేసుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది చల్లారిపోయిన తర్వాత మనం మరీ చల్లారిపోకూడదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అదే సన్న సగ్గుబియ్యం అనుకోండి, ఇంకా మీకు గింజలు గింజల్లా కనిపిస్తుంది. పిండి సగ్గుబియ్యం కదా, సో అందుగురించి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు చూస్తే మీకే అర్థమైపోయి ఉండొచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు లడ్డు అనేది ట్రై చేసి మీరు కూడా తిని ఎట్లా వచ్చింది అనేది నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి, ఎలా వచ్చింది స్వీట్ అనేది. మీకు ఇటువంటి నచ్చినాయి అంటే ఈ టైప్లో మీకు వెరైటీస్ అన్ని నేను చేసి మీకు నేను వీడియోస్ అందిస్తాను. ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీయటం జరిగింది. చూసారు కదా లడ్డు మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం లడ్డు ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఏ విధంగా చేయాలో ఈరోజు మీకు వీడియోలో చూపించాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ టాపిక్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మనకి చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.